సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం నేను మిలికితా ఇవాల్స్ వీడియో బ్యూటీ వీడియో ఇవాల్స్ వీడియోలో మనం డ్రై హెయిర్ ఉన్న వాళ్ళందరికీ ఒక అద్భుతమైన హెయిర్ మాస్క్ సొల్యూషన్ అయితే చూడబోతున్నాం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎఫెక్టివ్ బెనిఫిట్స్ ని కూడా అందిస్తూ ఉంటుంది మనందరికీ తెలిసిందే వాతావరణంలో చేంజెస్ వస్తున్నా కొద్దీ మన హెయిర్ అండ్ స్కాల్ప్ లో కూడా చేంజెస్ వస్తూనే ఉంటాయి డ్రై స్కాల్ప్ ఉంటే గనక చుండ్రు మొదలవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్యలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇక హెయిర్ ఎంతో అన్హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది స్ప్లిట్ అండ్ సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఇలాంటి సమస్యలను తగ్గించేందుకే ఈ అవిస్సె గింజలు ఎంతగానో సహాయపడతాయి మనందరికీ తెలిసిందే అవిస్సె గింజల్లో ఉన్న ప్రోటీన్స్ గాని పోషక విలువలు గాని మన హెయిర్ అండ్ స్కాల్ప్ ని హెల్దీగా మారుస్తూ ఉంటాయి మరి ఎలా ఈ అవిస్సె గింజలతో హెయిర్ మాస్క్ సొల్యూషన్ ని తయారు చేసుకోవాలో ఇంకేమేం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో ఈ వాల్స్ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మీ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాం ఈ అవిసె గింజల హెయిర్ మాస్క్ తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసిద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అని పిలుస్తుంటారు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి బియ్యం 2 టేబుల్ స్పూన్స్ రోజ్మెరీ ఆయిల్ అందుబాటులో లేకపోతే మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో ఆ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అయితే ఈ క్వాంటిటీస్ అన్ని మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ ని పోసుకోవాలి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ ని వేసుకోండి ఇందులో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి రెగ్యులర్ గా ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ ని అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ లాంగ్ గా షైనీ లుక్ ని అందిస్తూ ఉంటుంది అలాగే హెయిర్ ఫాలికల్స్ ని నరిష్ చేసి హెయిర్ టెక్స్చర్ ని స్మూత్ చేస్తుంది ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం ని వేసుకోండి కావాలంటే వాష్ చేసి కూడా వేసుకోవచ్చు ప్రీమేచ్యూర్ హెయిర్ ని హెయిర్ లాస్ మరియు హెయిర్ షెడ్డింగ్ సమస్యలను ప్రివెంట్ చేసి హెయిర్ అండ్ స్కాల్ప్ ని స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటుంది బియ్యం ఇప్పుడు ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఈ నీళ్ళని బాగా మరిగించుకోండి ఇలా నీళ్ళని మరిగించుకున్న తర్వాత జెల్ మాదిరి మిశ్రమం మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చాక గ్యాస్ ని ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత వడగట్టి గిన్నెలోకి తీసుకోండి ఇలా జెల్ కన్సిస్టెన్సీలో వస్తుంది కదా దీని తర్వాత ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల రోజ్మెరీ ఆయిల్ ని వేసుకోండి మీరు కావాలంటే మీరు వాడే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు రోజ్మెరీ ఆయిల్ హెయిర్ ఫాలికల్స్ కి బ్లడ్ సప్లై చేస్తుంది దీని ద్వారా హెయిర్ లాస్ సమస్యలు తగ్గుతాయి అలాగే ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ నుండి ప్రివెంట్ చేస్తుంది డ్రై స్కాల్ప్ ఇట్టీ స్కాల్ప్ సమస్యలు లేకుండా కూడా చేస్తుంది ఇలా అన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత హెయిర్ కి అప్లై చేసుకోండి కనీసం గంట పాటు ఈ హెయిర్ మాస్క్ ని ఉంచుకోండి తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి రెగ్యులర్ గా ఇలా వీక్లీ ట్వైస్ చేయండి బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి మరి ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కోసం మీరు మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు